అందరికీ నమస్కారం. మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ వీరమేల విభాగం నుంచి పినిసిటి కుమారి పేర్ల లాని గారు మాట్లాడిన వీడియో ఇప్పుడే పూర్తిగా వింటం జరిగింది. పేర్ల లాని గారు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని చూసి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి అని మాట్లాడుతున్నారు. ఏం నేర్చుకోవాలి పేర్ల లాని గారు? కోడకత్తి డ్రామా నేర్చుకోమంటారా? ప్రసన్న కిశోర్ వందల కోట్లు ఇచ్చి మీ రాజకీయంగా పక్కన పెట్టుకొని సలహాదారులుగా పార్టీ నడిపిస్తున్న అది చూసి నేర్చుకోమంటారా? ఏం నేర్చుకోమంటారు? తల్లిని చెల్లిని రాజకీయంగా ఉపయోగించుకొని రోడ్డు మీదకి నెట్టేసి విషయం నేర్చుకోమంటారా? 16 నెలలు చెప్పకూడు తిన్న మీ జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోమంటావా? ఏం నేర్చుకోమంటావు? స్టీల్ ప్యాంట్ గురించి ఇలా ఎలా చేతులు ఎత్తారు, పూర్తిగా ఎత్తలేదని వదిలేశారని చాలా ఎటకారంగా మాట్లాడుతున్నావే, ఏం నేర్చుకోవాలి? ఆ రైతులు భూములు ఇచ్చిన మా తండ్రి మా తాతలు మా ఫ్యామిలీ మొత్తం 64 గ్రామాల్లో ఒక గ్రామం మాది. మా తండ్రి ఆ రోజు భూములు ఇచ్చినప్పుడు 100 మందికి ఉద్యోగం కలుగుతాయని ఉద్దేశంతో ఆ రోజు ఊరి ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వదిలిపెట్టి వెళ్ళిన రోజులు. అప్పటికి నేను పుట్టలేదు. ఇచ్చిన రోజులు నా తండ్రి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే భూమి ఉంటే వ్యవసాయం అయినా చేసుకున్నామని అని చెప్తూ ఉండేవాడు మా తండ్రి. 32 ప్రాణాలు ప్రాణం త్యాగం చేసిన ఆ స్టీల్ ప్యాంట్ కోసం ఏ అంత తక్కువగా చూస్తున్నారా? ఈ రోజుకి బొగ్గు లేదంట. 15 రోజుల్లో ఆ కంపెనీ నడుస్తుందో లేదో, స్టీల్ ప్యాంట్ నడుస్తుందో లేదో అని అక్కడ ఆందోళన. నైట్ డ్యూటీ చేసి పగల స్ట్రైక్లో కూర్చుంటున్నారు. జీతాలు కూడా ఇస్తారో లేదా అని అక్కడ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఏ ఆ దృష్టి మీద కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? మాకు కాదు, మాది కాదు, కేంద్ర ప్రభుత్వానికి మాకు సంబంధం లేదంటున్నారుగా. ఏం నేర్చుకోమంటారు మీరు? ఇంకా ఏ పాలన నేర్చు ఏం నేర్పిస్తున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ని అంధకారాన్ని నెట్టేసింది మీరు కదా పేర్ల నాని గారు. మీ నాన్న నుంచి మీరు, మీ నుంచి మీ కొడుక్కి బంధంలో ఇంకేం ముద్రించుదాం అనుకుంటున్నారు? మా అన్నమోహన్ చూడు, నీ చేసిన పాపాలైనా పోతాయి. మనిషి రూపంలో ఉన్న దేవుడు మన్న గురించి మాట్లాడారనుకో చెయ్యి ఇరిచేస్తాం. మచిలీపట్నం వీరమైలుగా చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నా? డంపింగ్ అంటే తీపిచ్చలాపేవు మాట్లాడుతున్నా. ఇంకేం వెలగ పెడతావని? నీకన్నా డంపింగ్ అంటే బెటరు. ఆ కంపని భరాయించిన నీ కంపు భరాయించలేకపోతున్నాం. ఎప్పుడు దైత్రం వదిలిద్దామని చూస్తున్నాం బంద ప్రజలు. ఇంకా ఏ పొద్దున్న వచ్చేసి ఏంటి అర్ధరాత్రి మధ్యలో కూడా పాసమొహం కడుక్కోకుండా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేశావు కదా. పాప తిసి పేపర్ ఇస్తున్నాడు, తుడుచుకుంటున్నావు. నీకెందుకు అంత కంగారు? నువ్వు సరైన పాలన చేస్తే నీకు అంత కంగారు ఉండేది కదా. నీతమైన పాలన చేస్తే, అన్యమైన పాలన చేసావు కాబట్టి అంత కంగారు నీకు. మీ నాయకు ఇంకొకసారి పేర్ల నాని గారు మీ నాయకుడితో మన్నను పోల్చుకుంటే మాత్రం వేరు మహిళగా ఊరుకునేది లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకో, నీ నోరు కూడా అదుపులో పెట్టుకో. ఏమనుకుంటున్నావు? సుగాలి ప్రీతికి ఈరోజు కూడా న్యాయం జరగలా. మీ జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడుతున్నాడు, రైతులు అంటే నా గుండెల్లో పెట్టుకున్నాను అని. ఆ తల్లి ఈరోజు కూడా పోరాడుతుంది. 14 సంవత్సరాల అమ్మాయిని, చదువుకున్న అమ్మాయిని పరిమార్లు రేపి చేసి చంపేశారు. ఈరోజు కూడా ఆ తల్లికి న్యాయం జరగలా. మీ జగన్మోహన్ రెడ్డి చెప్పు, న్యాయం చేయమని ఆ తల్లికి. సరైన పాలన అందించలేని చేతగా దద్దమ్మలు మీరు మాట్లాడుతున్నారా మన్న గురించి? జై జనసేన, జై హింద్.